वेलकम टू विश्वम वॉइस टीवी नव भारत राज्यांग निर्मात डॉक्टर बीआर अंबेडकर 65वा वर्धंति संदर्भंगा तेलुगुदेशं पार्टी जातीय नायकुडु नारा चंद्रबाबु नायडु पिलुपु मेरकु आंध्रप्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी 1987 संवत्सरं नुंडि एपीएसएचसी द्वारा हाउसिंग लोन पोंदिन लब्धिदारुल नुंडि ओटीएस वन टाइम सेटिल्मेंट द्वारा अर्बन लो 15,000 रूपायलु रूरल लो 10,000 रूपायलु लब्धिदारुल नुंडि बलवंतमैन वसूलु चेपट्टडं पट्ल मुम्मिडिवरं नियोजकवर्ग तेलुगुदेशं पार्टी इन्चार्ज राष्ट्र उपाध्यक्षुलु मुम्मिडिवरं नियोजकवर्ग माजी शासनसभ्युलु दाट्ल बुच्चिबाबु आध्वर्यंलो मुम्मिडिवरं नियोजकवर्ग स्थायिलो भारी ర్యాలీ ద్వారా నిరసన తెలియజేశారు ఈ నిరసన స్థానిక టిటిఆర్ కళ్యాణ మండపం నుండి కాశీవారి తూము అంబేద్కర్ సెంటర్ వరకు వెళ్లి అంబేద్కర్ శిలా విగ్రహానికి మెమోరాండం సమర్పించి ఈ సందర్భంగా దాట్ల బుచ్చిబాబు మాట్లాడారు అంబేద్కర్ అన్ని విగ్రహాల దగ్గర మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదే విధంగా ఈ కార్యక్రమం రాజనే జరుగుతుంది. అందరూ కనుకున్నారు గారికి లక్ష్మణ గారికి ధర్మగారికి అందరూ కూడా పేరు పోతుంది. వచ్చిన సోదరులందరూ కూడా గ్రామాల్లో కూడా ఎవరైనా అడిగినా ఎట్టి పరిస్థితుల్లో కట్టద్దు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపిస్తారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం పైసా కూడా కట్టకుండా మనకున్న ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం ఎంతో ఇందిరా గాంధీ గారి టైంలో ఇచ్చిన అవసరానికి అవసరాలకి ఆవిడ భూమి కొని గవర్నమెంట్ దగ్గర భూమి ప్రైవేట్ ల్యాండ్ దగ్గర భూమి కొని అంటే ఇందిరా గాంధీ గారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 65వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాలయాపన చేసి జగన్ రెడ్డి కొంత సొంత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఓటీఎస్ విధానాన్ని మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1983లో పేదవాడి ఇంటి కల అందం అవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇంటి పట్టణ పథకం ఇల్లు పథకం కూడా పెట్టి ఆ రోజు నుంచి కూడా ఇచ్చిన సుమారు 80 లక్షల ఇళ్ళకి ఈరోజు 8,000 కోట్లు వసూలు చేయడానికి మరి గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థని మరి పంచాయతీ సెక్రటరీలు వీఆర్ఓలతో ఎంతో ప్రెజర్ చేసి పేదలైన బడుగు బలహీన వర్గాల అందరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేయాలనే ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్న ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ గారికి ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నియోజక